రాబో రోజుల్లో ప్రజలు ఎదురు చూస్తున్న ఒకే ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ అన్నారు. చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్. వైసీపీ ప్రభుత్వంలో ఇసుక ఎర్రచందనం మైనింగ్ మాఫియా తప్ప రాష్ట్ర అభివృద్ధి జరగలేదని విమర్శించారు. భావితరాల భవిష్యత్తు అభ్యున్నతికై జనసేన పార్టీ ఎల్లప్పుడూ పనిచేస్తుందని అన్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని ఎస్ఆర్పురం మండలంలోని క్రియాశీల సభ్యుల అభివృద్ధి కార్యక్రమాన్ని నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పొన్న యుగేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలైన సందర్భంగా ఇసుక ఎర్రచందనం మైనింగ్ మాఫియాలు అభివృద్ధి చెందాయే తప్ప రాష్ట్రం అభివృద్ధి జరగలేదని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ముఖ్యంగా ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్ల మరమ్మతుపై జనసేన పార్టీ ఆధ్వర్యంలో విజయవంతంగా సమస్యలను తీర్చడం జరిగిందన్నారు. వైసీపీ గుండాలకు భయపడే ప్రసక్తే లేదని, జన సైనికులకు అండగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఉన్నారని స్పష్టం చేశారు. ఒక్కరు కూడా ఈ రోజు మీటింగ్ నుంచి పక్కకు కదలలేదు. 2.5 టైం అయితే ఉంది. దీన్ని బట్టి మన జనసేన నాయకుల యొక్క కమిట్మెంట్ ఏంటో అర్థమవుతా ఉంది. 100% రాబో రోజుల్లో ప్రజలు కోరుకునే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ప్రజానాయకుడు, ప్రజల పక్షాన నిలబడే నాయకుడు, ప్రజల కోసం పోరాడే నాయకుడు. ప్రాణ త్యాగం నేను చేస్తాను నా ప్రజల కోసమని ఈ రోజు 7-స్టార్ లైఫ్ ని దృఢప్రాయంగా భావించి మా పక్కన ఉన్నాడు, మాతో కూడా ఉన్నాడు, మా అన్నయ్య మాతో కూడా ఉన్నాడు. ఈ నియోజకవర్గంలో జిల్లా కమిటీ మొత్తం మా పక్కన ఉంది. వాళ్ళు ఉండేది వీఆర్ నాట్ హ్యావింగ్ బిగ్ బిల్డింగ్స్, కరప్టెడ్ బిగ్ బిల్డింగ్స్. వీఆర్ నాట్ హ్యావింగ్ కరప్టెడ్ ఎంకరేజ్మెంట్స్ ఇన్ ద స్టేట్. వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ కరప్టెడ్ ప్రాపర్టీస్ ఇన్ ద స్టేట్. మీరు మహాబలిపురంలో బిల్డింగ్లు కట్టుకుంటున్నారు, మాకు తెలీదా? మీరు ఎక్కడెక్కడ బెంగళూరులో, కలకత్తాలో, చెన్నైలో పెద్ద పెద్ద యువర్ హ్యావింగ్ వెరీ బిగ్ బిల్డింగ్, కోట్లాది రూపాయల విలువైన సంపదను సంపాదించుకొని ప్రజల్ని వదిలిపెట్టి, నడి రోడ్లు వదిలిపెట్టి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి మా అధ్యక్షులు చెప్పినటువంటి అదే పదం సన్నాసులారా, మీరు మాట్లాడతామా మమ్మల్ని నిలిపిద్దామా అరగంట ముందు? ఎందుకంటే గంట ముందు చెప్తే కూడా మీరు రికార్డులు తారుమారు చేస్తారు. క్యాసెట్ ఓసీ వాళ్ళకి బీసీ సర్టిఫికేట్ లో, బీసీ సర్టిఫికేట్ బీసీలు ఉన్న వాళ్ళకి ఎస్సీ సర్టిఫికేట్ ఇచ్చే మహానుభావుల్ని ఇక్కడ పంపారు అధికారులుగా. అంటే ఏంటంటే మొత్తం మొదట ఏరు బాగుంటే మొదటి ఎత్తు కరెక్ట్ గా వెళ్తే రెండో ఎత్తు కరెక్ట్ గా వెళ్తుందని చెప్తారు. అలాంటి అధ్వానమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి మీరు మనిషి 99 ఓట్ల మెజారిటీతో 912 ఓట్లు పుల్లూరులో మా జనసేనకి ఓట్లు పడితే 712 ఓట్లని ప్రకటించుకున్న మీరు ప్రజల పక్షాన పనిచేస్తారా? ప్రజలకి మేలు చేస్తారా? నిరుపేదకి మీరే మేలు చేసేవాళ్ళు. గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారి కొత్త సీమ రాబోతా ఉంది. అదే 2023 జమిలీ అయినా, 2024 జనరల్ ఎలక్షన్ అయినా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనే సినిమానే మీరు చూడకపోతే నా పేరే యుగంధర్ కాదు, నా పేరే యుగంధర్ కాదు. 2023 జమిలీ ఎలక్షన్ అయినా, 2024 జనరల్ ఎలక్షన్ అయినా ఇదే కుటుంబ పాలన నిర్వీర్యం చేయకపోతే దయచేసి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ మేము చెబుతా ఉన్నాం, అమ్మా దయచేసి మీరు వినండి అన్నారా? ఈ రాష్ట్రంలో ఎవరు కూడా మేలు చేసే నాయకులు, మేలు చేసే పార్టీ లేదు. ఒక పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తప్ప అన్యాయం అయిపోతున్నటువంటి ప్రజలకి అండగా నిలబడే ఏకైక పార్టీ జనసేన పార్టీ అని మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రపంచంలో యూనివర్సల్ ఐకాన్ ఈస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మా బ్యానర్ లో బిఆర్ అంబేద్కర్ గారి ఫోటో లేకుండా, ఆయన రక్తమాలు ప్రవహించకుండా ఒక క్షణం కూడా ఉండలేదు. అలాంటి వ్యక్తినే మా ఆరాధ దైవం అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ గారికి మేము రక్తం ఇస్తాం, మా ప్రాణాలు వేస్తామని తెలియజేస్తా ఉన్నాం. మేము ఇచ్చేటువంటి ప్రాణం ఎందుకో తెలుసా? ఆయన ప్రజల కోసం ప్రాణం అవడానికి పరితపిస్తున్నటువంటి గొప్ప మహానుభావుడు ఆయన. ఈ స్టేట్ లోనే సెకండ్ యూనివర్సల్ ఐకాన్ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారిని. ఈ నియోజకవర్గంలో ఎవడైనా సరే తమ్మున నాయకుడు ఏదైనా ప్రశ్నించాలనంటే ఇవ్వండి, పంచాయతీ సచివాలయాల మీద నడుచుకోవడం అయ్యండి. ఎంత డబ్బులు వచ్చినాడు సచివాలయాలు కాదు, ఎంఆర్ ఆఫీసుల దగ్గర ఉంటాడు, తహసీల్దార్ ఆఫీసుల దగ్గర, అన్ని లైన్ డిపార్ట్మెంట్ ఆఫీసుల దగ్గర
లక్షలు ఇటు కొడతాం మేము. అవన్నీ చేయకుండా జనసేనని ఏదైనా చేయాలని వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తే, మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే మమ్మల్ని చూసుకుంటూ ఊరుకునే వాళ్ళకి కాదు. పోలీసు వాళ్ళు మాకు కూడా ఉన్నారు తెలుసా మీకు, పోలీసు డిపార్ట్మెంట్ ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసు అధికారులు అందరూ మా వాళ్ళే. ఎందుకంటే వాళ్ళందరూ నీచి నిజాయితీకి కట్టుబడి ఉన్నవాళ్ళు. వాళ్ళని మీరు చెడగొట్టారు. ఆఫీసర్ ఎక్కడ వెరీ గుడ్ ఆఫీసర్స్ ఇన్ ద స్టేట్. ఐపీఎస్ ఆఫీసర్ మొదలుకొని ఓ వరకు పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ గొప్ప నీతిపరులు.